చేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్లోని భవానీపురం వికే సెక్షన్లో నివసించే కూలీలకు కాలనీ వాసులకు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెస్ట్ జోన్ బిల్లర్స్ అసోసియేషన్ చైర్మన్ మిరియాల రాఘవరావు మిరియాల ప్రీతం చేతుల మీదుగా 300 మందికి నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రెడ్డి రఘునాథ్ రెడ్డి, చందానగర్ ఉపాధ్యక్షులు వెంకటేష్ ముద్దిరాజ్, రవీందర్ రావు, ఉరిటి వెంకట్రావు, ప్రభాకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, కొండల్ రెడ్డి ఇతరులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడుతున్న సందర్భంలో నిజంగా భారతీయులు చాలా చూస్తున్నారు. సరైన సమయంలో మన రాష్ట్ర సీఎం గారు లాక్డౌన్ ప్రకటించడం, అదేవిధంగా దేశ ప్రధాని మోడీ గారు లాక్డౌన్ ప్రకటించడం, ఎవరు కాదు ఇంట్లో ఉండి నాకు తోచినంత వరకు ఒక కిట్ను తయారు చేసి ప్రతి పేదవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ కిట్లో 2 కిలోల గోధుమ పిండి, 1 కిలో నూనె, 1 కిలో కందిపప్పు, 1 కిలో పంచదార, చింతపండు, పసుపు, కారం, పోపుల దినుసులు, సబ్బులు, టీపొడి 1 కిట్గా తయారు చేసి అందరికీ చందానగర్ డివిజన్లో ఉన్న నిరుపేదలందరికీ పంచడానికి నిర్ణయించుకున్నాం. ఇప్పటికీ ఇది 6వ రోజు. ఇంకా ముందు కూడా ఎంతమంది నిరుపేదలు ఉన్న వాళ్ళందరినీ ఆదుకుంటానే విధంగా ఎవరు కష్టపడకుండా కానీ మా వంతు సహాయంగా 10 లక్షలు ఇచ్చాము. వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ తరఫున కూడా 12 లక్షలు మా బిల్డర్స్ అందరినీ ఫోన్ చేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సుమారు 3000 మంది పైగా ఈ కిట్ని అందిస్తున్నాను. 1.5 లక్షలు వర్తాప్ దీంతో కిట్ని అందిస్తున్నాను. దేశమే కాకుండా యావత్ ప్రపంచంలో ఎంతోమంది ఉపాధి కోల్పోయి చాలా బాధపడుతున్న వేళల్లో మన సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తొలుత మా నాన్నగారు రాఘవరావు, మిరియాల రాఘవరావు గారు, నేను కేటీఆర్ దగ్గరికి వెళ్ళి 10 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ప్రతి ఒక్క బిల్డర్స్ చైర్మన్గా ఉండి అందరి దగ్గర నుంచి కూడబెట్టిన 11 లక్షలు కూడా వెళ్ళి మళ్ళీ కేటీఆర్ని కలిసి ఇవ్వడం జరిగింది. అలానే మన ఎమ్మెల్యే ఆర్కపూడి గాంధీ గారి ఆదేశాల మేరకు ప్రజలందరికీ నిత్యావసర సరుకులు సరఫరా చేయాలని అనుకుని అది ఒక 4 టీముల కింద ఫామ్ అయ్యి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి అర్హత ఉన్న వాళ్ళకే ఇవ్వాలన్నంత చూసి నిత్యావసర ఎవరొక వాళ్ళందరికీ అందించేటట్టుగా చేసి ఇది చేశాము. ఈ ప్రయత్నంలో మాకు ఎంతోమంది చాలా హెల్ప్ చేశారు. అలానే ఇవాళ వచ్చిన పెద్దలు అందరూ రవీందర్ గారు, అలానే రఘునాథ్ రెడ్డి గారు, ఉరిటి వెంకట్రావు గారు, కొండల్ రెడ్డి గారు, సోమదాస్ గారు, అక్బర్ గారు, అంజద్ గారు, దాస్, కృష్ణదాస్ గారు, ఇలాంటి అందరూ వాళ్ళు మాకు ఎంతో హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు.